ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి? బాను, ఈ చీర ఊర్మిళకి వాసు పెట్టిన చీర కదా? అవును బామ్మ. మరి నువ్వు కట్టుకున్నావేంటే? కట్టుకుంటే తప్పే ఉందిలేమ్మా. చీర కట్టుకోవడంలో ఏ తప్పు లేదయ్యా, కానీ ఈ చీర కట్టుకోవడం తప్పు కదా అంటున్నాను. దీనికి ఊర్మిళ చీరలే కావాలంటే బీరువాలో బోల్డ్ అన్ని ఉన్నాయి, అందులో ఏదో ఒకటి తీసి కట్టుకోవచ్చు కదా. 20 ఏళ్ల తర్వాత పుట్టింటి చీరల దానికొచ్చిన చీర ఇది. పుట్టింటి నుంచి వచ్చిన జాకెట్ ముక్కైనా సరే ఆడపిల్ల భద్రంగా దాచుకుంటుంది. అలాంటిది ఈ చీరని ఊర్మిళ ప్రాణంగా చూసుకుంటుంది. దాన్ని కట్టుకుంటే ఎలాగే? ఏంటి బాను ఇది? నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఇద్దరం ఒకటే కలర్ డ్రెస్ వేసుకుందాం అని చెప్పాను కదా, నేను ప్రత్యేకించి ఆ చీర తీసుకొచ్చి ఇచ్చాను కదా. కానీ నువ్వు ఇలా కట్టుకోవడంలో అర్థమేంటి? నా మాటని కాదంటున్నావా లేక నన్నే కాదంటున్నావా? అది కాదండి. ఇంకా ఏం చెప్తావు బాను? మళ్ళీ ఏదో ఒక కొత్త కథ చెప్తావా? కార్తీక్ ఎంత ఫీల్ అవుతున్నాడు, బామ్మ ఎంత బాధపడుతోంది, బయటికి చెప్పలేకపోయినా ఆంటీ ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇలాంటి పని చేసుండకూడదు కదా బాను. అదేంటి తల్లి, ఎప్పుడూ లేనిది మిగతా వాళ్ళని బాధ పెట్టేట్టుగా నువ్వెందుకు చేస్తున్నావు? ఇక ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి. నా కోడలు నన్ను బాధ పెట్టేటటువంటి పని ఎప్పటికీ చెయ్యదు. తను నాకు ఎంత గౌరవం ఇస్తుందో నాకు తెలుసు. అయినా అసలు ఈ చీర కట్టుకోమని భానుకి చెప్పిందే నేను. అత్తయ్యా. ఏంటి బాను? అయ్యో, ఏంటమ్మా ఇప్పుడు నా కాళ్ళకెందుకు దండం పెట్టావు? మీ ఆశీర్వాదం కోసం అత్తయ్య. నువ్వే నా గుండెల్లో ఉన్నావు, ఇక నా ఆశీర్వాదాలు లేకుండావా? చాలా సంతోషం అత్తయ్య. నా మీద నమ్మకంతో మీరు నాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించారు. 500 మంది మహిళా శక్తిని చాటే ఒక బాధ్యతది. స్త్రీ ఎప్పుడూ కూడా ఎవరి ముందు తల వంచకూడదు. తనకంటూ ఒక్క అవకాశమిస్తే ఏం సాధిస్తుందో ప్రపంచానికి చూపించే ప్రాజెక్ట్ అది. అందరి గొంతులు నీ గొంతులో వినిపించాలి, వాళ్ల తరపున నాయకురాలిగా నువ్వు నిలబడాలి. మన కంపెనీ నిబద్ధతేంటో అక్కడ మీటింగ్లో అందరికీ నువ్వు చెప్పాలి. అంతా నేనే చేస్తున్నట్టు నా ప్రతిరూపంలో నువ్వు కనిపించాలి. ఊర్మిళాదేవి సరైన మనిషినే నియమించిందని చెప్పి అందరూ నిన్ను పొగడాలి. అది విని నేను మనస్ఫూర్తిగా ఆనందించాలి. తప్పకుండా చేస్తానత్తయ్య. నన్ను నడిపించడానికి మీరందరూ ఉన్నారు, గెలిపించడానికి ఆయనున్నారు. కానీ నాది ఒక చిన్న కోరిక అడుగుతాను, కాదన్నారు కదా? నువ్వు అభ్యర్థించేటటువంటి రోజులు పోయాయి భాను, నీకేం కావాలన్నా సరే హక్కుగా తీసుకోవచ్చు. అయితే రేపు మీ చీర కట్టుకుని మీ నగలు పెట్టుకుని ఆ సెమినార్కి వెళ్తానత్తయ్య. అదేంటి బాను? అవునత్తయ్య, మీ ప్రతినిధిగా వెళ్ళడం లేదు, మీ ప్రతిరూపంగా వెళ్తున్నాను. అంటే నా మాట తీరే కాదు, కట్టు బొట్టు కూడా మీలాగే ఉండాలి, అవి మీవే అయ్యుండాలి. అప్పుడే ఆ హుందాతనం నాకొస్తుంది, అక్కడ హుందాగా ప్రసంగించే ధైర్యం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మీరు నా వెంటే ఉన్నారన్న నమ్మకం నాకుంటుంది.
కాదనకండత్తయ్య. నువ్వింత అభిమానంగా అడిగాక కాదని ఎందుకు అంటాను? రా, ఏ చీర కావాలో ఎన్ని నగలు కావాలో తీసుకో. ఏంటలా చూస్తున్నావు? కోరుకున్నది నువ్వే కదా, నీకే చీర కావాలో అది తీసుకో. అవేవి కాదత్తయ్య, నేనొక చీర సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? ఏది? ఒక్క నిమిషం అత్తయ్య. ఇదా. ఏంటత్తయ్య, ఇది నేను కట్టుకోకూడదా? అదే ఎందుకు అని. ఇది మీ నాన్న నాకిచ్చిన చీరమ్మా, నా పుట్టింటి నుంచి నాకొచ్చినటువంటి చీర. మీ పుట్టిల్లు నా పుట్టిల్లు వేరువేరు కాదు కదత్తయ్య, అందుకే. అర్థమైంది బాను, ఇది నా చీర అన్న ధైర్యం నీకుంటుంది. అన్నయ్య అభిమానం ఆశీర్వాదం రూపంలో నీకందుతుంది. అందుకేగా దీన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు. ఆయన నాకిచ్చిన ఈ చీర ఈరోజు నేను నీకిస్తున్నాను, కట్టుకో. అలా నేను అనుమతినిచ్చాకే తను ఈ చీర కట్టుకుంది. నా కోడలు ఏ తప్పు చెయ్యదు, మరీ ముఖ్యంగా నేను గీసిన గీత కూడా దాటదు. అత్తగారికి భయపడే కోడళ్లుంటారు, అత్తగారిని బెదిరించే కోడళ్లు కూడా ఉంటారు. కానీ అత్తగారి మాటని గౌరవిస్తూ నలుగురిలోనూ అత్తగారి గౌరవాన్ని నిలబెట్టేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అందులో నా కోడలు భానుమతి మొదటి స్థానంలో ఉంది. అమ్ము భాను, నీతో ఈ పని చేయిస్తే ఆంటీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు అనుకున్నాను. బామ్మ కూడా మరో నాలుగు కల్పించుకుని తిడుతుంది అని ఊహించాను. కానీ గౌరవం గోంగురా అంటూ నువ్వు ఆవిడతోనే చెప్పించి ఈ చీర కట్టుకున్నావా? ఆప్షన్ ఏ నువ్వు గెలుచుండొచ్చు, బీలో నేనే గెలుస్తాను. బాను, తొందరపడి నోరు జారని ఏమి అనుకోకు. పర్లేదు బామ్మ, మీ కోపం తాటాకు మంటలాంటిదని అందరికీ తెలుసు. మనసులో ఏమీ దాచుకోలేరు, మొత్తం మొహం మీద చెప్పేస్తారు. మీ మాటలు బానుకి కొత్తం కాదు కదా, ఇంట్లో వాళ్ళకి కొత్త కాదు. అవునే, నేనేమన్నా అర్థం చేసుకునే గుణం దీనికుంది. నేనెన్నన్నా దులిపేసుకున్న గుణం ఈ నీలిమకుంది. అంతా బానే ఉంది బాను, కానీ కార్తీక్ ఎంతో ఇష్టంగా మీ ఇద్దరికీ ఒకే కలర్ బట్టలు తీసుకొచ్చాడు కదా, మరి మ్యాచింగ్ లేకపోతే ఎలా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు వదిన ఏ కలర్ శారీ అయితే కట్టుకుందో అలాంటి కలర్ డ్రెస్సే అన్నయ్య వేసుకుంటే సరిపోతుంది కదా. నా కూతురు అనిపించుకున్నావు చాందిని. కార్తీక్ వెళ్ళు, బాను శారీకి మ్యాచ్ అయ్యే డ్రెస్ వేసుకుని త్వరగా వచ్చేసే. సరేమ్మా. ఇప్పుడు బాగుంది, పదండి పదండి. రారా, అమ్మా నువ్వెదురా బాను, పద బయలుదేరదాం. ఒక నిమిషం బాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలదని వెళ్లేవాళ్ళని వెనక్కి పిలుస్తావేంటే? ఆయుధం లేకుండా యుద్ధానికి, ఈ ఫైల్ లేకుండా మీటింగ్కి వెళ్ళి ఏం చేస్తారు బామ్మ? ఏం బాను, ఫైల్ మర్చిపోతే ఎలాగా? టైం అవుతుంది బాను, వెళ్దాం పద. అమ్మా నువ్వెదురా.
ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ నాన్న. ఆంటీయే ఎదురొచ్చినా ఆ భగవంతుడే ఆశీర్వదించినా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు భాను. అదేంటి మేడం, ములాఖాత్లో ఇచ్చే టైం 20 నిమిషాలు, మీరు వచ్చి అప్పుడు 5 నిమిషాలు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడుకోలేదేంటి? ఎప్పుడు నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించి మావయ్య నన్ను పలకరించలేదు. ఎందుకు అర్థం కాక ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయాను. ఎంతో తెలివైందనుకున్నాను, నా మేనకోడలు ఎంత తెలివితక్కువదనుకోలేదు, అందుకే ఏం మాట్లాడాలో తెలియక ఆగిపోయాను. మీరిద్దరూ ఆగిపోయినా టైం ఆగిపోదు కదా సార్, అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది, మీరు కూడా ఆ టైంలోనే మాట్లాడుకుని వెళ్ళిపోవాలి. ఏంటమ్మా ఇలా చేశావు? సిమ్ము నా పేరు మీద తీసుకున్నావు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఆధారాలు దొరకవని ఎంతో చేశావు. అయినా సరే నరసింహను మాత్రం కాపాడలేకపోయావు, ఇది షేమ్గా అనిపించడం లేదా? వాడు మన మాటలు వినకుండా సొంత తెలివితేటలు ఎక్కువగా చూపించాడు మావయ్య. ప్రొఫెషనల్ కిల్లర్ని కదా, నన్ను ఎవరు ఏం చేస్తారు అని పార్థు విషయంలో కూడా కాస్త హడబడి చేశాడు. అసలే వేటు కోసం ఎదురుచూస్తున్న పులిలా పార్థుని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతే, వాడి ఎత్తులన్నీ చిత్తైపోయాయి, వాడు పార్థుకి దొరికిపోయాడు. పార్థు వీడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఎవరు అప్పగిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఫైనల్ గా మీరు అనుకున్నదే జరిగింది కదా. నువ్వు కాపలా ఉండు చాలు, కౌంటర్లు వేయకు. పాపం అతను తప్పు చేయలేదు మావయ్య, వాడి గొంతులోంచి క్రిమినల్ పేరుని బయటికి రప్పిద్దాం అనుకున్నారు, అందుకే తప్పలేదు. అది సరేనమ్మా, ఫోన్లో మాట్లాడకుండా ఏంటి ఇలా డైరెక్ట్ గా వచ్చావు? ఎవరైనా చూస్తే ప్రమాదం కదా. ఆ ఇంట్లో గోడలకి చెవులే కాదు మావయ్య, గుమ్మాలకి కళ్ళు కూడా ఉన్నాయి, అందుకే చాలా తెలివిగా అడుగుపెయ్యాలి. నేను నీతో ఫోన్లో మాట్లాడటం ఎవరైనా చూసినా విన్నా చాలా ప్రమాదం, ఎందుకంటే సిఏ చేసిన ఎంక్వైరీలో నీ చెయ్యిందన్న నిజం భానుకి తెలిసిపోయింది. అది ఇంట్లో వాళ్ళకి భాను చెప్పకముందే నేనే తెలివిగా చెప్పి భానుని కార్నర్ చేశాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నీ మీద పగతో రగిలిపోతున్నారు. నా మీద పగ ఎలాగూ ఉంటుందమ్మా, కానీ అది నీ మీద ప్రతీకారం కాకుండా చూసుకో. అసలే భానుకి పార్థుకి నీ మీద ముందు నుంచే అనుమానం ఉంది, దీన్నే వాళ్ళు అస్త్రంగా మార్చుకుని నిన్ను ఊరిమిళ ముందు ఇరికిస్తారు. అందుకే పార్థుయే శివన్న నిజాన్ని నువ్వు ముందే ఊరిమిళకి చెప్పి ఆ ఇంట్లో భూకంపాన్ని సృష్టించు. లేదు మావయ్య, అది మన చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం, దాన్ని మనం వాడాలి అంటే సిచ్యువేషన్ చాలా పెద్దదిగా ఉండాలి, అందుకే ఇప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టలేను. మరిప్పుడు వచ్చిన ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుంటావమ్మా? ఒక సమస్య వైపు అందరూ చూస్తున్నప్పుడు దానికన్నా ఇంకొక పెద్ద సమస్యని సృష్టించవనుకో, దీనిని పట్టించుకోరు, దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే, అందర్నీ డైవర్ట్ చేయటానికి ఒక ప్లాన్ వేశాను. భాను నన్ను బుక్ చేయటం కాదు, భాను ఏ అందరి చేతిలో బుక్ అవుతుంది. ఇదేంటండి ఇక్కడ ఆపారు? జర్నీ సాఫీగా సాగాలంటే మంచి కాఫీ తాగాలి భాను, పద ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది రా. భాను కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఒరేయ్ అటు చూడరా. వావ్ రియల్లీ సూపర్ కదరా. సూపర్ ఏంట్రా, కేక ట్రెడిషన్ డ్రెస్లో కూడా ఇంత అందంగా ఉంటారని నేను ఇప్పుడే చూస్తున్నాను. భయ్యా రెండు కాఫీ. ఓకే సార్. పద్ధతిగా అజంతా శిల్పంలా ఉంది కదరా. అవునరా, పట్టు చీర కట్టుకున్న బుట్ట బొమ్మలా ఉంది.
అందానికి అర్థం రాయమంటే ఈ ఫొటోస్ చూపిస్తే సరిపోతుందిరా. అందం అంటే ఇంత అందంగా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతారు. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. ప్లే ఏం చేస్తున్నారా? ఏవండి తన అక్కడ కూర్చొని ఉంటే వీడియో తీస్తారా? ఏవండి అయ్యో మీరు అపార్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి అపార్థం చేసుకునేది? తను నా భార్య, తనని కామెంట్ చేస్తూ తనకి తెలియకుండా ఫోటోలు తీస్తూ మళ్ళీ నేను అపార్థం చేసుకున్నాను అంటున్నారా? నాలుగు తంతి అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుంది. మీరెవరు? మేమందరం ఒకే కాలేజ్ స్టూడెంట్స్ మీ సార్. ఓ మీ ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారు, దేహశుద్ధి చేస్తున్నాను. మీరు అమ్మాయిలే కదా, మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అలాంటిది ఈ ఇడియట్ నా భార్య ఫోటోలు తీస్తున్నాడు, అది తనకి తెలియకుండా. వీళ్ళని తన్ని పోలీసులకు అప్పచెప్తే బుద్ధి వస్తుంది. సార్ సార్ సారీ సార్, మీరు అనవసరంగా వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు. మేమందరం ప్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్. మీ ప్యాషన్ అంటే ఏంటి అనే టాపిక్ మీద ఈరోజు మాకు ఒక సెమినార్ ఉంది సార్. అందరూ మోడర్న్ ప్యాషన్ అంటారు, కానీ ట్రెడిషన్ కూడా ప్యాషనే కదా సార్. దానిలో కూడా ఇంత అందంగా ఉంటారని మేడంను చూసే తెలుసుకున్నాం. అందుకే వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు సార్, కానీ ర్యాగింగ్ చేయట్లేదు సార్. అవును సార్, ఈ రోజుల్లో పిచ్చి పిచ్చి వేషధారణతో అందరు మోడర్న్ అంటూ వెళ్తున్నారు, కానీ మేడంను చూస్తుంటే నిండైన తెలుగుతనం కనిపిస్తుంది. అందంతో పాటు గౌరవించేలా కనిపిస్తున్నారు. స్త్రీని చూడగానే కామెంట్ చేయాలి అనుకోకూడదు, దండం పెట్టాలి అనిపించాలి. అలా ఉన్నారని ఈ ఫోటోలు తీసాం సార్, అంతేగాని కామెంట్ చేయాలని కాదు సార్. ఏవండి నిజాయితీగా వాళ్ళేంటో చెప్పారు కదా, ఇంకా వాళ్ళని అనుమానించడం తప్పు, వాళ్ళని వదిలేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. రియల్గా చెప్పాలంటే మీ కట్టు బొట్టు మాట తీరు అన్ని చాలా బాగున్నాయి మేడం. చూడు బాబు, ఎవరైనా భార్యాభర్తలు కనిపిస్తే సీతారాముల్లాగా శివపార్వతుల్లాగా ఉన్నారు అంటారు. ఇప్పుడు అలా పోలుద్దామంటే ఎవరూ కనిపించట్లేదు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఒకేలా ఉంటున్నారు. చేతికి గాజులుండవు, ముఖానికి బొట్టుండదు, కాలికి మెట్టులు ఉండవు, కానీ అమ్మాయి గారు మాత్రం నిండుగా ఉన్నారు. మొత్తైదు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుంది. మీ జంట చాలా బాగుంది, ఎంతైనా అదృష్టవంతుడివి బాబు, చక్కటి భార్య దొరికింది. ఏంటమ్మా ప్లాన్? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, అదేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా. మనం మనసారి నవ్వుకుంటాం మావయ్యా, కానీ భాను మాత్రం నవ్వుల పాలవుతుంది. నేను భానుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అనుకున్నా ఆంటీ భాను మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. భాను తన తెలివితేటలతో నేను సృష్టించిన సమస్యల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, దాంతో భాను పరపతి రోజు రోజుకి పెరిగిపోతుంది. భాను మీద వాళ్ళకున్న ప్రేమ ప్రతి క్షణానికి బలపడుతుంది. అవన్నీ పటాపంచలయ్యే ప్లాన్ వేశాను. ఒక అడుగు జీవితాన్ని మారుస్తుంది అంటారు కదా, ఇప్పుడు అదే తప్పటడుగు భానుతో వేయించబోతున్నాను. అబ్బా, హర్రర్ సినిమాని అర్ధరాత్రి శ్మశానంలో కూర్చొని ఒంటరిగా చూస్తున్నంత థ్రిల్లింగ్గా ఉందమ్మా, కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పు. చెప్పాను కదా మావయ్య, భాను ఇప్పుడు ఒక పెద్ద సెమినార్కి అటెండ్ అవుతుంది అని. అది తెలిసిన సంగతే, కానీ ఇక్కడ భాను కూడా తెలుసుకోలేని సంగతి ఒకటి చేశాను. Thank you.
ఎంతోయే చిన్నప్పటి శివాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయటపడ్డ భయంకరమైన నిజమని రాసి ఉన్న ఈ పేపర్స్ చూసి నువ్వు ఏమవుతావో. నువ్వు ఈ ఫైల్ ఓపెన్ చేస్తావు, ఇది చూడగానే షార్ప్గా పనిచేసే నీ బ్రెయిన్ ఒక్కసారిగా ఆగిపోతుంది. నీకు సాయం చేయాలనుకున్న కార్తిక్ ఇది చూస్తే నీ జీవితమే మారిపోతుంది, నీ ఆశలు ఆవిరైపోతాయి, ఈ ఇంటికి నువ్వు దూరమైపోతావు. శభాషమ్మా, కార్తీక్ చూసినా చూడకపోయినా సడన్ గా ఫోటోలు చూసేసరికి భానుకి గుండాగినంత పని అవుతుంది. తన గొంతులోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు. ఏ నమ్మకంతో ఆంటీ భానుని సెమినార్కి పంపించిందో ఆ నమ్మకం నాశనమవుతుంది. ఏ ప్రాజెక్టు కోసమైతే ఆంటీ కళ్ళు కన్నారో అది భాను వల్లే కళ్ళలుగా మిగిలిపోతుంది. ఇది చాలు కదా మావయ్య, భాను గతి మార్చడానికి, కార్తీక్ తో నా జీవితాన్ని పంచుకోవడానికి. ఆల్ ది బెస్ట్ అమ్మా. గ్రూప్ ఆఫ్ కంపెనీ తరపున ఆ కంపెనీ సిఎఫ్ఓ అయిన భానుమతి గారు మాట్లాడతారు. అక్కడ ఎంత మంది మాట్లాడినా సరే మన భాను ఏ గెలుస్తుంది, ఆ ప్రాజెక్ట్ అనేది మనకే వస్తుంది. సక్సెస్ గురించి ముందు ఒక మాట చెప్పి తర్వాత మేమేం చేస్తామో చెప్తాము. దానికి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్ కూడా ప్రిపేర్ చేశాం. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.